హాయ్ అండి వెల్కమ్ టు కిరణ్ మయ్యీస్ కుకింగ్ ఈరోజు మనం పెద్ద బ్రింజాల్ని ఉపయోగించి ఈజీగా టేస్టీగా ఫాస్ట్గా అయిపోయే ఒక చట్నీ తయారు చేస్తున్నామండి ఇది ఎంత రుచిగా ఉంటుందంటే ఒకసారి టేస్ట్ చూస్తే దీన్ని వదిలిపెట్టరండి అంత రుచిగా చాలా ఈజీగా అయిపోతుందనమాట దీన్ని ముందుగా ఒక పెద్ద బ్రింజాలు తీసుకొని బాగా కడిగేసేయండి కడిగి ఆరపెట్టండి ఆరపెట్టిన తర్వాత గ్యాస్ వెలిగించి సిమ్లో పెట్టుకొని దాని మీద కాయని పెట్టి తిప్పుతూ ఉడకనివ్వండి బాగా కాలిన తర్వాత మీకు మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి కాలుతూ ఉంటే చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది కాలుతూ ఉంటే స్కిన్ కాలినప్పుడు వంకాయ ఉడుకుతుంటుంది కదా చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అలా చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకుంటూ రావాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో బాగా ఉడికిపోతుంది అలా స్కిన్ లేచి వచ్చేస్తుంటుంది అనమాట అదే గుర్తు అనమాట ఉడికిందంటే ఆ స్కిన్ వచ్చేస్తూ ఉంటుంది అలా మనం చూసుకుంటూ ఎక్కడెక్కడ కాలేదో చక్కగా కాల్చుకోవాలండి గ్యాస్ సిమ్లో పెట్టుకొని అందుకే తొడిమ ఉండేలాగా తీసుకోండి తొడిమ పట్టుకొని లేపుతూ ఉంటే ఏమంత వేడి ఉండదండి చుట్టూ బాగా తెలిసిపోయిన తర్వాత ఉడికింది అని మీకు తెలుస్తుంది కదా అప్పుడు తీసుకొచ్చి ఒక బౌల్లో మామూలు నీళ్ళు పోసుకొని దాంట్లో వేసేస్తే తొక్కాల ఈజీగా లేచి వచ్చేస్తుందండి చాలా ఫాస్ట్గా చక్కగా ఏం కష్టం లేకుండా ఈజీగా లేచి వచ్చేస్తుంది అనమాట దాని తర్వాత ఆ నీళ్ళని పారబోసేసి తొడిమ మాత్రం తీసేసి కొద్దిగా అలా అలా కట్ చేసుకోండి దాంట్లో వేడిపోతుంది ఒక రెండు మూడు నిమిషాల్లో వేడిపోతుందండి మీ దగ్గర ఇలా పావుబాజీ ప్రెస్ చేసేది ఉంటే ఇలా ఇలాంటిది ఉంటే దాంతో నొక్కండి లేదంటే స్పూన్తో ప్రెస్ చేయండి లేదా చపాతీ ప్రెస్ చేస్తారు కదా అది ఉన్న దేనితో అయినా సరే చక్కగా అలా స్పూన్తో అయినా గరిటితో అయినా పల్లెనిది ఇలా ప్రెస్ చేసేసుకొని పేస్ట్ లాగా తయారు చేసి పక్కన రెడీగా పెట్టుకోండి ఈ లోపల గ్యాస్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక మూడు స్పూన్లు నూనె వేసారండి దాంట్లో శనగపప్పు కొద్దిగా ఎక్కువ వేసుకోండి శనగపప్పు మినపప్పు వేస్తే చాలా టేస్ట్ వస్తుందన్నమాట శనగపప్పు మినప్పప్పు ఒక అర స్పూను జీలకర్ర అర స్పూన్ ఆవాలు కొద్దిగా ఇంగువ మామూలుగా మన తిరగమాత కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసేసి అవి బాగా అన్ని చిటపట్లాడడం ఒక స్పూను కారము ఒక స్పూను పసుపు కారం కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చండి అంటే మీరు మిరపకాయలను పట్టి మిరపకాయలు ఎక్కువ వేసుకుంటే చూసి వేసుకోండి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకని వేయద్దండి అలా వేయంగానే వెంటనే మనం చిదిమి పెట్టుకున్న బ్రింజల్ని దాంట్లో వేసేసేయాలి ఉల్లిపాయలు అంటే ఆనియన్ ఉడకనివ్వద్దండి ఉడకరకుండా ఉంటేనే మనం చట్నీ తినేటప్పుడు మధ్య మధ్యలో క్రంచిగా తగులుతూ చాలా బాగుంటాయి విడిగా కూడా వేసుకోవచ్చు కొద్దిగా ఆయిల్లో వేస్తే అంటే పచ్చి వాసన పోతుందని ఆయిల్లో వేసాను ఆనియన్ వేస్తూనే వెంటనే మన బ్రింజల్ పేస్ట్ దాంట్లో వేసేసేయాలి వేసి ఒక నిమిషం పాటు బాగా కలిగి ఉప్పు వేసేసి అంత బాగా మిక్స్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసేయండి ఫైనల్గా కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి ఒక అరచక్క నిమ్మ నిమ్మరసం పిండేసేయండి చల్లారిన తర్వాత పిండుకోండి చాలా టేస్ట్ ఉంటుందండి అందరి తయారు చేసుకొని నాకు కమెంట్